న్యూస్ హైదరాబాదులో బి అలర్ట్ రాగల్లా 1-2 గంటల్లో వర్షం కురుస్తుందని వాతావరణ శాఖ చెబుతోంది సైబరాబాద్ పరిధిలో అప్రమత్తంగా ఉండాలని సూచించింది మరోవైపు సిటీలో కొన్ని చోట్ల వర్షం మొదలైంది హైదరాబాద్ తో పాటు జగిత్యాల కామారెడ్డి కమ్మ మహబూబ్ నగర్ మెదక్ మల్కజ్గిరి నాగర్ కర్నూల్ నారాయణపేట నల్గొండ నిర్మల్ నిజామాబాద్ సంగారెడ్డి వనపర్తి జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ చెబుతోంది రాగల 1-2 గంటల్లో హైదరాబాద్లో వర్షం కురుస్తోందని వాతావరణ శాఖ చెబుతుంది అటు సైబరాబాద్ పరిధిలో ఉన్నవారైతే అప్రమత్తంగా ఉండాలంటూ వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేస్తుంది మరోవైపు సిటీలో కొన్ని చోట్ల వర్షం కూడా ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది అయితే హైదరాబాద్ తో పాటు జగిత్యాల కామారెడ్డి ఖమ్మం మహబూబ్ నగర్ మెదక్ మల్కజ్గిరి నాగర్ కర్నూల్ నారాయణపేట నల్గొండ నిర్మల్ నిజామాబాద్ సంగారెడ్డి వనపర్తి జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ చెబుతోంది हैदराबाद वर्षं पड़ुतुंदि वातावरण शाख हेच्चरिकलु जारी चेसिंदि दीनिकि संबंधिंचि मरिन्नि विवरालु मा प्रतिनिधि अंजुम अंदिंचेंदुकु सिद्धंगा उन्नारु अंजुम चेप्पंडि अयिते रागुल 1-2 गंटल्लो अयिते वर्षं कुरुस्तुंदनि वातावरण शाख अंटुंदि एटुवंटि हेच्चरिकलु जारी चेसिंदि ए प्रांतंलो एक्कुव प्रभावं उंडे अवकाशं उंदि ఎస్ ప్రసన్న గత కొన్ని రోజులుగా మనం చూసినట్లయితే కూడా వాతావరణంలో భిన్న పరిస్థితులను మనం చూస్తున్నాము ఉదయమంతా కూడా విపరీతమైన ఎండ ఉంటుంది ఇక సాయంత్రం ఒక్కసారిగా మనకు వాతావరణం మారిపోయి వెంటనే వర్షం కూడా పడుతోంది అయితే ప్రస్తుతం మనం చూసినట్లయితే కూడా బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి అల్పపీడన ప్రాంతం ఈ రోజు ఉదయం వాయుగుండంగా మారడం జరిగింది ఇది మనకు రేపు తుఫానుగా మారేటువంటి అవకాశం ఉన్నట్లుగా కూడా వాతావరణ శాఖ అధికారులు తెలిపారు 24వ తేదీన ఇది తీవ్ర తుఫానుగా ఉధృతి చెందేటువంటి అవకాశం ఉన్నట్లుగా కూడా తెలిపారు అయితే దీని ప్రభావం మనకు తెలంగాణ రాష్ట్రం మీద ఉండే అవకాశం లేదని కూడా స్పష్టం చేయడం జరిగింది అయితే నైరుతి ఋతుపవనాలు దేశం నుంచి పూర్తిగా తిరోగమనం చెందటము ఈశాన్యము క్రమేణా కూడా ఈ రోజు రేపు తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా మనకు వర్షాలు ఉన్నట్లుగా కూడా ప్రకటించడం జరిగింది ఈ రోజు ఈ నేపథ్యంలోనే తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 21 జిల్లాలకు yellow alerts ని కూడా జారీ చేయడం జరిగింది అందులో ప్రధానంగా మనం చూసుకున్నట్లయితే కూడా ఇటు ఖమ్మం భద్రాద్రి కొత్తగూడెం నల్గొండ సూర్యాపేట మహబూబాబాద్ వరంగల్ హన్మకొండ రంగారెడ్డి హైదరాబాద్ మేడ్చల్ మల్కాజ్గిరి వికారాబాద్ సంగారెడ్డి మెదక్ కామారెడ్డి ఇలా 21 జిల్లాలకైతే yellow alerts ని జారీ చేయడం జరిగింది ఇక హైదరాబాద్లోని లోతట్టు ప్రాంతాలలో ఉన్నటువంటి ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కూడా అధికారులు ఎప్పటికప్పుడు అవర్లీ బులెటిన్స్ ద్వారా కూడా ఆయా ప్రాంతాలలోని ప్రజలకు అధికారులకు సమాచారాన్ని చేరవేస్తున్నారు సాయంకాలంలో మనకు ఉరుములు మెరుపులు ఈదురుగాలులతో కూడినటువంటి వర్షాలు ఉండేటువంటి అవకాశం ఉన్నట్లుగా కూడా వాతావరణ శాఖ అధికారులు స్పష్టం చేయడం జరిగింది ఈ రోజు రేపు తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా పలు జిల్లాలలో భారీ వర్షాలతో పాటు తెలంగాణ అవకాశం ఉన్నట్లుగా కూడా తెలుపడం జరిగింది ఇక హైదరాబాద్ లో మనం చూసుకుంటే దాదాపు గంట నుంచి కూడా ఇటు ముషిరాబాద్ మారేడుపల్లి కుద్బుల్లాపూర్ కూకట్పల్లి ఈ పరిసర ప్రాంతాలలో కూడా దాదాపు 2 సెంటీమీటర్ల మేర కూడా మోస్తరు వర్షం అయితే కురవడం జరిగింది దీంతో పాటుగా అన్ని ప్రాంతాల్లో కూడా మనకు వాతావరణం చల్లబడి చిరుజల్లులు కూడా కులుస్తున్నాయి ఇక ఎక్కడెక్కడైతే మనకు లోతట్టు ప్రాంతాలు ఉన్నాయో ఆయా ప్రాంతాలలోని ప్రజలైతే అప్రమత్తంగా ఉండాలని అత్యవసరమైతే తప్ప రాత్రి సమయంలో బయటికి రాకూడదని కూడా వాతావరణ శాఖ అధికారులైతే హెచ్చరికలు జారీ చేశారు ఎందుకంటే హైదరాబాద్ లో మనకు ఆగకుండా అరగంట పాటు వర్షం కురిస్తే రోడ్లన్నీ చెరువులను తలపిస్తూ ఉంటాయి ఇక లోతట్టు ప్రాంతాలలో ఇళ్ళలోకి కూడా నీళ్లు వస్తుంటాయి కాబట్టి ఆయా ప్రాంతాలలో ఉన్నటువంటి ప్రజలైతే ఈ 2 రోజుల పాటు కూడా అప్రమత్తంగా ఉండాలని కూడా అధికారులు సూచిస్తున్నారు ఇక రేపు కూడా పరిస్థితి మనకు ఇదే విధంగా ఉండబోతోంది ఉరుములు మెరుపులు ఈదురు గాలులతో కూడినటువంటి మోస్తరు నుంచి భారీ వర్షాలు కూడా కురిసేటువంటి అవకాశం ఉంది అయితే ఎల్లుండి మనకు పొడి వాతావరణం ఉంటుందని వర్షాలు కురిసే అవకాశం లేనట్లుగా కూడా వాతావరణ శాఖ అధికారులు అయితే తెలపడం జరిగింది థ్యాంక్ యూ అంజుమా